లో వంద ఏకైక డిగ్రీ కాలేజ్పల్ని ఐక్రి డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ ప్రియురాలి కళ్ళల్లో ఆనందం చూడాలన్న అడ్డగోలు ఆలోచనతో అభిమానిని అన్యాయంగా మర్డర్ చేయించారన్న ఆరోపణలతో జైలు పాలైన దర్శన్ పవిత్రలు జైల్లో ఎలా ఉన్నారు అన్న చర్చ బాగానే నడుస్తుంది ఇంతకీ జైల్లో వారికి ఎలా గడుస్తోంది అసలే పెద్ద హీరో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే సక్సెస్ఫుల్ హీరో అటు ఆయన మనసు మెచ్చిన ముదుగుమ్మ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఆయన గారి జేబుల్లో నుంచి కూడా అప్పుడప్పుడు ఖాళీ చేస్తూ సకల సుఖాలు వైభోగాలు అనుభవించే పవిత్రమ్మ అడుగు తీసి అడుగు వేస్తే పరిచారికలు ఇసుమంత ఎండ కూడా తగలకుండా అనుక్షణం గొడుగు పట్టుకొని అసిస్టెంట్లు షాట్లో కాస్తంత గ్యాప్ వస్తే జ్యూస్ గ్లాసులు చేతికందించే అసిస్టెంట్లు రాజప్రసాదం లాంటి భవనంలో అతిమెత్తని పరుపు మీద సువాసనలు వెదజల్లే గదిలో సెంట్రలైజ్డ్ ఏసీ చల్లగాలులలో ప్రశాంతంగా నిద్రపోయే నటనాగ్రేసరులు ఎంత స్థాయిలో ఉంటే ఏం ఓ వ్యక్తి ప్రాణం తీశారు అన్న నింద నెత్తినేసుకున్నారు అందుకు తగిన ఆధారాలు పక్కాగా దొరకడంతో చిక్కిపోయారు జైలు పాలయ్యారు రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ సహా నలుగురు నిందితులకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం ఆయన్ను ఆయనతో పాటు మరో నలుగురు ప్రధాన నిందితులను పోలీసులు పరప్ప అగ్రహార జైలుకు తరలించారు జైలులోని మూడవ సెక్టార్లోని సెక్యూరిటీ వింగ్లో దర్శన్కు గదిని కేటాయించారు ఇక అతనితో పాటు వినయ్ అనే మరో నిందితుడిని కూడా అందులో ఉంచారు ప్రదోష్ ధనరాజ్ అనే మరో ఇద్దరు నిందితులను మరో గదిలో బంధించారు ఈ గదిలో దర్శన్కు ఒక చాప ఒక దుప్పటి అందజేశారు ఆ సెల్లోనే ఓ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది టీవీ లాంటి సౌకర్యం ఏమీ లేదు బయట ఏం జరుగుతోంది జైలు సిబ్బంది చెబితేనే తెలుస్తోంది సిమెంట్ పెచ్చలు లేచిపోయినా గరుకు నేల మీద చాపేసుకొని దర్శన్ పడుకుంటున్నాడు అసలే అరకొరగా గాలి దానికి తోడు బాత్రూమ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఆర్డినరీ ఖైదీలే అక్కడ ఉండాలంటే అల్లాడిపోతారు ఇక అంత పెద్ద సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం అంటున్నారు జైలు పోలీసులు అన్నట్టు ఈ కేసులో ఏవనుగా ఉన్న పవిత్ర స్పాట్లో ఉండి రేణుకా స్వామిని చిత్ర హింసలు పెట్టించి చంపించిందని కూడా పోలీసులకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి డబ్బు పారేస్తే ఎలాంటి నిజాన్నైనా నేరాన్నైనా కప్పి పెట్టేయొచ్చన్న భావించినటువంటి ఆ భామ ఆమె టీం కొడుతున్నటువంటి దెబ్బలను రేణుకా స్వామి గావు కేకలు పెడుతుంటే పైశాచిక ఆనందాన్ని అనుభవించిందంటూ కూడా విచారణలో కొందరు నిందితులు పోలీసులకు అరటి పండు వలచి చెప్పినట్లుగా ఘటన జరిగిన తీరును వర్ణించినట్లుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం పవిత్ర గౌడ కూడా దర్శనం ఉంటున్న జైల్లోనే మహిళా ఖైదీల బ్యారక్లో ఉంటుంది ఓ చిన్న గదిలో ఆమెను బంధించి ఉంచారు గత కొద్ది రోజుల దాకా ఎంతో లగ్జరీ లైఫ్ అనుభవించిన పవిత్ర ఆ చిన్న గదిలో దోమలు పీకి పెడుతుంటే నిద్ర పట్టక ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు తన వల్లే దర్శనకు ఇంత పెద్ద సమస్య ఎదురైందని కన్నీరు మున్నీరు అవుతుందని జైలు సిబ్బంది చెప్పిన సమాచారం బట్టి తెలుస్తోంది అసభ్య మెసేజ్లతో ఇబ్బంది పెడుతున్న రేణుకా స్వామి గురించి పోలీసులకు ఒక్క మాట చెప్పి ఉంటే చట్టప్రకారం వారు చర్యలు తీసుకుని ఉండేవారు అయితే లక్షల రూపాయలు వెదజల్లితే కేసు తమ ఇంటి గడప తొక్కదు అన్న ఆలోచనతోనే దగ్గరుండి అతన్ని కొట్టించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పవిత్ర గోడ బతికుండగానే జైల్లో ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది ముప్పై తొమ్మిదికి పైగా పక్కా సాక్ష్యాలు ఈ ఘటనలో పాల్గొన్న దర్శన్ సుపారీ టీం చెప్పిన సాక్ష్యాలు కలగలిస్తే ఈ జంటకు జీవిత ఖైదు తప్పదు అన్న మాట కర్ణాటక లాయర్లు గట్టిగానే చెబుతున్నారు చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్న నానుడికి ఈ ఇద్దరు సెలబ్రిటీలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి